కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుంది. వంట గ్యాస్ ధరలు చుక్కలను తాకుతున్న వేళ సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలోనే ఉజ్వల లబ్ధిదారులకు ఊరటను కలిగించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ చమురు ఉత్పత్తుల ధరల ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు 3 నెలల పాటు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను పరిశీలిస్తుందట. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 26 లక్షల మందికి వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరిలో 1.42 లక్షల కుటుంబాలు ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులు కాగా కేంద్రం పరిశీలిస్తున్న 3 నెలల ఉచిత గ్యాస్ సిలిండర్ల ప్రతిపాదన గనక అమలైతే వారందరికీ లబ్ధి చేకూరునుంది. కాగా కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసింది. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే.